రాజకీయంగా ఉన్నది అదే పరిస్థితి కదా, అదే చెప్తున్నా. వాళ్ళు రాజకీయంగా అట్లనే నామినేషన్ ఇచ్చారు కదా ఇంతకుముందు, అదే కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ నామినేషన్ ప్రాసెస్లో ఇచ్చారు కాబట్టి 2.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది, జైలుకి వెళ్ళారు కేంద్ర మంత్రులు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు బొగ్గు కుంభకోణంలో జైలుకి వెళ్ళారు, దాని పర్యవసానం కదా యాక్షన్ వచ్చింది ఇది. కాబట్టి మేము అట్లా చేయడానికి అధికారం లేదు. ఇది పూర్తిగా మేము దండ పట్టుకుని స్టేట్ అండ్ అదేవిధంగా సెంట్రల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి ప్రభుత్వం అది. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మాకు అధికారం ఉంది, మీరు చేయకపోతే చేయాలి, చట్టంలో ఆ రకంగా ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో వాళ్ళు యాక్షన్ చేయకపోతే ఆ చట్టంలోనే సర్టన్ టైం తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు అనేటువంటి అధికారం మాకుందని చెప్పడం కోసం ఆ వాట మాట్లాడడం. కాబట్టి అది కూడా ఆలోచన చేస్తాం. నాకు నేను ఆలోచన చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందిస్తుంది అనేటువంటి భావన నాకుంది, స్పందించాలని కోరుకుంటున్నాను. అందుకే ఇదంతా చెప్తున్నాను. ఆయన డైలాగులకి ఇదంతా చెప్పిన పాపం, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి డైలాగులకు ఇదంతా చెప్పి నేను మహానుభావుడు అదే చెప్పింది అది మళ్ళీ కేటీఆర్ ఇంత ఇంకా ప్రభుత్వం వచ్చేటువంటి పగటి కాలంలో ఆయన మీకు తెలియదు ఎలక్షన్స్ దాకా ఎట్లా కాలాలు కన్నాడు తెలుసా, వాళ్ళ నాయన ఢిల్లీకి వెళ్ళినట్టు, ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, ఎవరెవరిని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాలో, ఎవరిని హోమ్ మినిస్టర్ అయ్యాలో, ఆయన కొడుకు ఆయన పేరు ప్రకారం వాస్తు ఎక్కడ కూర్చు చేసుకోవాలో, ఎవరిని హోమ్ మినిస్టర్ అయ్యాలో అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. పాపం చాలా బాధతో ఎవరికైనా కూడా అంత ఊహించుకొని ప్లాన్ చేసుకున్న తర్వాత అది సాకారం కాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ బాధను మీరు ఇప్పుడు కూడా తప్పర్థం చేసుకోవద్దు, సానుకూలంగా ఉండాలి, సింపతి చూపించాలి, కేటీఆర్కు సింపతి చూపించాలి మనం. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, అయ్యేటప్పుడు ఒకసారి ఆగిపోయింది, ఇప్పుడన్నా అయ్యేటట్టు అనుకున్నాడు, అవుతున్నట్టే ఫీల్ అయిపోయాడు. కాబట్టి దురదృష్టవశాత్తు ప్రజలు తిరస్కరించారు ఆయనకు. కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే, ఆయన ఏదైనా అన్నా కూడా మీరు సానుకూలంగా తీసుకొని సింపతి చూపించండి, బాధపడకండి. నేనే చేస్తా అంటున్నా ఈ యొక్క దీని మీద. ఫర్ యువర్ ఇన్ఫర్మేషను, అడ్మినిస్ట్రేషన్ 100% రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఎండీ ఎవరు పెట్టాలో, ట్రాన్స్ఫర్ ఎవరు చేయాలో, లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టాలో, పాలసీలు ఏం చేయాలో, జస్ట్ మాకు సంబంధించినటువంటి బోర్డు, మాకు సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటారు తప్ప బోర్డు మెంబర్గా. ఆ రోజు అట్లా చట్టం చేసుకున్నారు వాళ్ళు, మేము లేము ఆ చట్టం. కేంద్రము కొనుగోలు చేసినప్పుడు ఇది గతంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కంపెనీ, తర్వాత దాన్ని నిజాం నడిపాడు, నిజాం తర్వాత నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి 49% తీసుకొని ఆ రోజు ఆర్థికంగా సహకారం అందించి సింగరేణిని ఆ రోజు నడిపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు జరిపినటువంటి ఒప్పందంలో భాగంగా పూర్తి అజమాయిషీ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ నేను ఒక తెలంగాణ బిడ్డగా సింగరేణికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయంలో సానుకూలంగా, నెగటివ్గా కాదు పాజిటివ్గా, మనం ఏ రకంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, దాని మీద నేను ఒక రివ్యూ చేస్తానని చెప్పాను. అది తర్వాత, ఈరోజు ఇది అయిపోయింది, ఆ తర్వాత ఈరోజు ఇది నడవని మహానుభావ, తర్వాత చెప్తా, రాజకీయాలు చెప్పకు. ఇంకా మాకేం చెప్పలేదు, మేము అడగలేదు, మేము మామూలే కరస్పాండెన్స్ చేస్తాం. నిన్న నాకేం చెప్పలే ఆయన కూడా, నేను మేమేం చెప్పాను కదా, నేను ఇంత చెప్తే ఇప్పటిదాక ఏది లాభము ఏది నష్టం అనేది. ఇంకా కూడా చెప్తా ఉన్నాను, సింగరేణికి కూడా ఓపెన్ యాక్షన్ ద్వారా వాళ్ళకి లాభం వస్తుంది తప్ప నామినేటెడ్ బేసిస్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది. అది కూడా నేను త్వరగా డీటెయిల్ ఇస్తాను మీకు ఏ రకంగా జరుగుతుంది. సింగరేణికి చెప్తున్నాను, ఒక ఆన్ రికార్డ్ చెప్తున్నాను,
ఓపెన్ యాక్షన్ ద్వారా బొగ్గు కొంటే వాళ్లకు నష్టం ఉంటుంది, అది లాభం జరుగుతుంది. నామినేటెడ్ బ్యాసెస్ ద్వారా కోల్ తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఈరోజు ఆయన ఒకటి విషయం చెప్తున్నా, భూపాలపల్లిలో ఒక మైను మెయింటెనెన్స్కు అంటే కూలింగ్ మైనింగ్ తీయడం కానీ దాన్ని చేయడం కానీ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అందులో కూడా పొరపాట్లు ఉన్నాయి మీకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఒక మంత్రిగా నేను మాట్లాడుకోను,